హాయ్ గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలంగాణలో ఎస్ఐ కానిస్టేబుల్ రిజల్ట్స్ 2023 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో తీసుకున్నాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని అయితే యాక్టివేట్ పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్లో వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నాము ఎస్ఐ కానిస్టేబుల్ రిజల్ట్స్ 2023. తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి జీవో నెంబర్ 5758 పలువురు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు హైకోర్టు ఆ పిటిషన్పై విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టత చెప్పింది. అప్పటి వరకు ఫలితాలు వెల్లడించొద్దని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 17కు హైకోర్టు వాయిదా వేసింది. తెలంగాణ పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో చేపట్టిన ఎస్ఐ రిక్రూట్మెంట్ తుది ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాలకు గత ఏడాది విడుదలైన నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికే రాత పరీక్షతో పాటు శారీరక సామర్థ్యం పరీక్షలు కూడా పూర్తి చేశారు. తుది ఫలితాల విడుదల మాత్రమే మిగిలి ఉంది. ఎస్ఐ రిక్రూట్మెంట్ మెయిన్ రాత పరీక్షలు ఎంపికైన వారిలో నుంచి 97175 మంది అభ్యర్థులు ధృవీకరణ పత్రాల పరిశీలనకు హాజరయ్యారు. వీరి నుంచి కటాప్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతూ జాబితాను తయారు చేస్తారు. ఎస్ఐ ఎంపికకు తెలంగాణలోని మల్టీ జోన్లో పోలీసుల ఖాళీల ఆధారంగా కానిస్టేబుల్ ఎంపికకు జిల్లాలోని ఖాళీల అనుగుణంగా కటాఫ్ మార్కులు నిర్ణయిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా మహిళలు పురుషులు ప్రత్యేక కేటగిరీలు రోస్టర్ పాయింట్లతో కూడిన 180కి పైగా అంశాలను పరిగణలోకి తీసుకుని కటాఫ్ మార్కులు నిర్ణయించాల్సి ఉంది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పక్కాగా కటాఫ్ మార్కులు నిర్ణయించేందుకు ప్రయత్నిస్తున్నారు. కటాఫ్ మార్కులు కసరత్తు పూర్తయిన తర్వాత తుది జాబితాను ప్రకటించినట్లు తెలుస్తుంది. తెలంగాణలోని ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ రిజల్ట్ సంబంధించి హైకోర్టు అయితే ఒక తుది తీర్పును అయితే వెల్లడించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.